పార్వతీపురం మండలంలో పెద్దబోండంపల్లి ఇనాం భూములను రైతులను బెదిరించి గ్రామంలో చుక్క శ్రీదేవి అనే ఈ మహిళ లాక్కుంటోందని, దీనిపై పెద్దబోండంపల్లి గ్రామం రైతులు, పార్వతీపురం రెవెన్యూ వారికి, పోలీసు వారికి, జిల్లా కలెక్టర్ వారికి జరుగుతున్న అన్యాయం పట్ల ఫిర్యాదులు చేస్తే ఆమె వెనుక రాజకీయ సంబంధాలు ఉన్నాయని, చుక్క శ్రీదేవి పైన చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం బిత్తరచూపులు చూస్తున్నారని అన్నారు. నియోజకవర్గ స్థాయి నాయకులకు రైతులు తెలియజేసినప్పటికీ కద్దరు చొక్కాలకు సైతం చెమటలు పట్టాయని బాధిత రైతులు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వచ్చిందని, అవినీతి అక్రమాలు జరిగితే అధికారులు నాయకులు చర్యలు తీసుకుంటారని భావించిన ఈ బాధిత రైతులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. మొక్కలు కూడా కబ్జా చేయడం జరిగిందండి. అందుకని గవర్నమెంట్ మాకు ఏ ఒక్క పెదబండి పంచాయతీకి ఎవరు సహకారం చేయట్లేదు. ఎందుకంటే ఆవిడ డబ్బుకు అమ్ముడుపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అదేనండి, డబ్బుకు అమ్ముడుపోతున్నారండి. డబ్బుకి ఇలా అయితే పెదబండి పని పంచాయతీలు రైతులందరూ ఈ భూమిని నమ్ముకొని చాలా మంది బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ ఏమైపోవాలండి? గవర్నమెంట్ దీనికోసం మాత్రం పట్టింపు చేసుకోవట్లేదండి. ఎందుకంటే ఈవిడ ఇచ్చిన డబ్బుతో ప్రతి ఒక్కరు అమ్ముడుపోతున్నారు. అది మెయిన్ విషయం. ఆవిడేమీ ఎంప్లాయ్ కాదు, సాధారణమైన మనిషి. ఆమె కూడా ఈ భూములు అన్ని కబ్జా చేసి అమ్మేసి ఈ వచ్చిన డబ్బులతో జనాలు కొనేస్తుంది. అంతే, ఆవిడ ప్రెజెంట్ అయితే విజయనగరం అంటూ పార్పురం తిరుగుతూనే ఉంటుంది. ఏ టైంలో వస్తుంది తెలియదు, ఏ టైంలో ఇలా కబ్జాలు చేస్తుంది తెలియదండి. సుమారుగా ఎన్ని ఎకరాలు అలాంటి కబ్జా చేసి చాలా అంటే పంచాయతీలు ఇక్కడ చాలా మంది చేసింది. ఇప్పుడు చెప్పమ్మా నీ బాధ. ఈ పొలం మాది పేదబండ పిల్లండి. నా పేరు పాలరావణమ్మ అండి. మాకు 2 ఎకరాలు పొలము. మేము ఆ నాన్నమ్మలు కూడా కొనుక్కున్నామండి. ఇప్పుడు దౌర్ధన్యంగా మా నాన్నమ్మ మీకు కౌలుకి ఇచ్చింది అనేసి దౌర్ధన్యంగా తీసుకుంటుందండి. మొక్కలు అరికెత్తని అంటుందండి. మా ప్రాణాలు కూడా తీసేస్తానని చెప్తుందండి. ఎవరమ్మా ఆవిడ? సుక్కశ్రీదేవి. మీరు ఈ విషయం పైన అధికారులకు కంప్లైంట్ చేశారమ్మా? మేము కంప్లైంట్ చేసామండి. డిఆర్ఓకి చెప్పామండి, ఎంఆర్ఓకి చెప్పామండి, పోలీసులకు చెప్పామండి, ఎమ్మెల్యేకి కూడా చెప్పామండి. ఎవరు కూడా చర్య తీసుకోలేదండి.